ఇప్పుడు మనం బెల్లం పట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వేరుశనగలు తీసుకోవాలి, అవి కొంచెం లావుగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై పాన్ పెట్టుకుని, స్టవ్ వెలిగించుకుని ఫ్రై పాన్ పెట్టుకుని పల్లీలు దాంట్లో వేసుకుని వేపించాలి. అవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపించుకుని ఒక పల్లెల్లోకి ఈ వేపించిన పల్లీలు తీసుకోవాలి. ఆ పల్లీలను చల్లారబెట్టాలి. చల్లారాక అట్ల పైనున్న పొట్టును తీసేయాలి. ఇలా పొట్టును తీసేసిన పల్లీలను మనం స్టోన్ గ్రైండర్ ఉంటుందిగా దాన్ని ఉపయోగించి కషాబిచ్చగా దంచుకోవాలి. మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా స్టోన్ గ్రైండర్ వేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దంచుకున్న దాన్ని ఇలా కషాబిచ్చగా చేసుకోవాలి వేరుశనగుల్ని. ఇప్పుడు వేరే బెల్లం తీసుకోవాలి, వేరొక ప్యాన్ పెట్టుకుని బెల్లం వేసుకోవాలి. బెల్లం క్వాంటిటీ వచ్చి వేరుశనగులకి సమానంగా తీసుకోవాలి. ఈ బెల్లంలో ఒక టీ స్పూన్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇది పాకం వస్తుంది. ఇలా మెల్ట్ అయిన దాన్ని కదుపుతూనే ఉండాలి. పాకం వచ్చేంతవరకు ఇలా బబుల్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ లోపల ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని పాకం చెక్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు పాకం దాంట్లో వేసి పాకం వచ్చిందా రాలేదా అని తెలుసుకుందాం. పాకం ఇలా దగ్గరగా వచ్చి ఒక క్యాండీ లాగా అయితే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. కొడితే సౌండ్ వస్తుంది పాకం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం వేపించిన పల్లీలను దీనిలో వేసి కలుపుకోవాలి. ఇలా తీగల తీగల కింద వస్తే మధ్యలో మన బెల్లం బట్టి చాలా బాగా వచ్చినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నూనె అప్లై చేద్దాం. నూనె రాయాలి. నూనె రాసుకున్న ప్లేట్లో ఇప్పుడు మనం తయారు చేసిన మిశ్రమాన్ని వేసి ఒక గిన్నె తీసుకుని దాన్ని పలచగా ఒత్తుకోవాలి ఒక అచ్చు కింద. ఒత్తుకున్న తర్వాత చాక్ తీసుకుని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. చల్లారితే బిగుసుకుపోతుంది కాబట్టి అప్పుడు ముక్కలు అవ్వదు, పీసెస్ అవ్వదు కాబట్టి ముందుగా కొంచెం చల్లారాక చాక్తో పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకున్నట్లయితే ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న బెల్లం పట్టి రెడీ అయిపోయింది. ఇది మనకి చాలా రోజులు స్టోరేజ్ ఉంటుంది.